దీంట్లో మేము విషయం కలిపామని అన్నారు కదా, అందుకే ఈ జ్యూస్ నేనే తాగుతాను అని చెప్పి తాగుతాడు శైలేంద్ర. ఇక ఏమీ కాకపోయేసరికి అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. చూసారా పిన్ని, నాకేం కాలేదు, మీరు అనుమాన పడుతున్నారు మా మీద అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటాడు. చూసావా రిషి, ఏం జరుగుతుందో, మమ్మల్ని అనుమానిస్తుంది మీ అమ్మ చూసావా అని చెప్పి దేవయాని నటిస్తూ ఉంటుంది. పెద్దమ్మ, ఒకవేళ నిజంగా మీరు విషమే కలిపినా నేను మనస్ఫూర్తిగా తాగుతాను, మీ చేతుల మీద ఏది ఇచ్చినా సరే నాకు ఇష్టమే, ఒకవేళ నా ప్రాణం అడిగినా సరే నేను మీకు సంతోషంగా ఇస్తాను పెద్దమ్మ అని చెప్పి హరిషి అనగానే ఇక అందరూ కూడా ఆ మాటలకి షాక్ అయిపోతారు. మాకు కూడా కావాల్సింది ఇదే కదా అని చెప్పి శైలేంద్ర దీది అనుకుంటూ ఉంటారు. ఏంటి మేడం మీరు చేస్తుంది, ప్రతిదానికి అందరిని అనుమానిస్తున్నారేంటి, మా అన్నయ్య మా పెద్దమ్మ అంటే ఏమనుకుంటున్నారని చెప్పి ఇక రిషి అయితే ఎప్పటిలాగానే జగతి మీద అరిచేస్తూ ఉంటాడు. ఇక జగతి ఏడుస్తూ ఉంటుంది. సార్ మేడం మీద పొరపాటు పడ్డారు సార్, వదిలేయండి అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఏంటి వసుధార, మీ మేడంని నువ్వు సమర్థిస్తున్నావా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. సార్ మేడం తరపున నేను వాళ్ళకి క్షమాపణ చెప్తాను సార్ అని చెప్పి ఇక వసుధార చెప్తూ ఉంటుంది. నా మీద ఏమాత్రం నమ్మకం లేదు పిన్నికి, అందుకే నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటాడు. నువ్వెళ్ళటువంటి అన్నయ్య అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. సార్ మేడం తరపున నేను క్షమాపణ చెప్తాను సార్ అని ఇక వసుధారా శైలేంద్ర సార్, దేవయాని మేడం, జగతి మేడం తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, దయచేసి మేడంని క్షమించండి అని చెప్పి వసుధారా శైలేంద్రకి దీదీకి కూడా క్షమించమని దండమైతే పెడుతుంది. ఇక జగతి అయితే ఏడుస్తూ ఉంటుంది, ఇదేంటి ఇలా జరిగిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ధరణి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.